నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిబిఐ షాక్ ఇచ్చింది. రఘురామకృష్ణంరాజుకు చెందిన నివాసాలు, ఆఫీసులపై సిబిఐ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే సోదాలు మొదలయ్యాయి. కొన్ని నెలలుగా రఘురామకృష్ణంరాజు వైసీపీపై తిరుగుబాటు చేశారు. ఇండ్ భారత్ కంపెనీతో సహా 8 కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తోంది సిబిఐ. బ్యాంకులకు 826 కోట్ల రూపాయల రుణం ఎగవేత అంశంలో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. 826 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ ఫ్రాడ్లో ఈ దాడులు జరుగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియం నుంచి 826 కోట్ల రూపాయల రుణం తీసుకుని మోసం చేసిన వ్యవహారంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల నుంచి 100 కోట్ల రుణం తీసుకుని దాన్ని దారి మళ్లించినట్లు రఘురామకృష్ణంరాజుపై అభియోగాలు. ఇందుకు సంబంధించి మొత్తం 11 చోట్ల సిబిఐ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, ఢిల్లీలోనూ ఆయనకు సంబంధించిన నివాసాలు, ఆఫీసులపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.